చిత్తూర్ జిల్లా సత్యవేడు పట్టణంలో ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించే గంగమ్మ జాతర కరోనా నేపథ్యంతో గ్రామ పెద్దల నిబంధనలు పాటిస్తూ గంగమ్మ జాతరను నిర్వహించారు. అమ్మవారి ఊరేగింపును భక్తులు పురవీధుల్లో నిర్వహించారు. భక్తులు వారి ఇంటి వద్ద నుండే టెంకాయలు కర్పూర హారతులు ఇచ్చి తమ కోరికలు తీర్చాలంటూ కరోనా మహమ్మారి పారద్రోలాలని అమ్మవారిని వేడుకున్నారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి గాంధీ రోడ్డు, నేతాజీ రోడ్డు, పల్లపు వీధి, కుమ్మరిగుంట, తంబురుగుడి వీధి, గంగమెట్ట వీధి, పురవీధుల్లో ఊరేగింపు చేసి నడిబొడ్డున అమ్మవారి ప్రతిమను నెలకొల్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలంకు స్థానిక గ్రామ పెద్దలు ఆలయ పూజారి పూర్ణ కలశంతో ఆహ్వానం పలికారు. వైఎస్ఆర్ సిపి నాయకులు సుశీల్ కుమార్ రెడ్డి, శేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, విజయరెడ్డి, మంజుల రమేష్ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. జాతర సందర్భంగా పట్టణంలోని యువతి యువకులు విచిత్ర వేషధారణతో పురవీధుల్లో తిరుగుతూ కోలాహలం సృష్టించారు. మరికొందరు కలశాలతో కోలాటాలతో నృత్యాలు చేస్తూ భక్తులను అలరించారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా స్థానిక సిఐ, ఎస్ఐలు, పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.